నెల్లూరు వైసీపీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి భయపడుతున్నారా? ఆదాల అధికార పార్టీలో ఇమ్మలేకపోతున్నారా? వైసీపీలో ఆదాలను ఏర్కొన పెడుతున్న వారెవరు? అధినేతకు చెప్పుకున్న పరిష్కారం కాని సమస్యలేంటి? నెల్లూరు వైసీపీలో ఒత్తిడికి గురవుతున్న ఆదాల సాజత్వానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు. పార్టీలో ఆదాల ఇమడలేకపోతున్నారని గుసగుసలు. నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి నెల్లూరు వైసీపీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. అయితే ఇటీవలి కాలంలో జిల్లా పార్టీలో జరుగుతున్న పరిణామాలతో పార్టీలో ఇమడలేకపోతున్నారన్న వార్తలు గుప్పమంటున్నాయి. నెల్లూరు ఎంపీగా ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డిది రాజకీయ కుటుంబం కాకపోయినా ఆయన్ని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రోత్సహించడంతో నెల్లూరు జిల్లా ప్రజలు స్వాగతించారు. టీడీపీ ఛాన్స్ ఇవ్వడంతో 1999లో రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఆదాల మొదటి ప్రయత్నంలోనే అల్లూరు ఎమ్మెల్యేగా గెలుపొందారు. సీనియర్లను కాదని మంత్రి పదవి ఇచ్చి జిల్లాకు పంపారు చంద్రబాబు. నెల్లూరు జిల్లాలో తొలిసారి గెలిచిన తర్వాత తన నియోజకవర్గంలో పేరు సంపాదించారు. అయితే తర్వాత ఎన్నికల్లో సర్వేపల్లి నియోజకవర్గం నుండి ఎన్నికల బరిలోకి దిగడంతో అక్కడి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అంతేకాదు, మరో దఫా సర్వేపల్లి నుండి పోటీ చేసి గెలుపొందారు. అయితే 2019 ఎన్నికల్లో నెల్లూరు లోక్సభ నియోజకవర్గం నుండి బరిలో దిగి గెలుపొందారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి 20 ఏళ్ల రాజకీయం ఒకెత్తైతే ఈ 4.5 ఏళ్ల రాజకీయ జీవితం మరో ఎత్తని ప్రచారం జరుగుతోంది. తెలుగుదేశం నుండి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆదాల తర్వాత కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలో ఉంటూ వైసీపీ కండువా కప్పుకున్నారు. 20 ఏళ్ల రాజకీయ జీవితంలో తన సహజ వ్యక్తిత్వానికి భిన్నంగా జీవిస్తున్నట్లు నెల్లూరు జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా ఆదాల దూకుడుగా వ్యవహరించలేదని టాక్ వినిపిస్తోంది. జిల్లా వైసీపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల కారణంగా నెల్లూరు రూరల్ బాధ్యతలు తీసుకున్న నాటి నుండి ఆదాల పూర్తిగా మారిపోయారని గుసగుసలు వినిపిస్తున్నాయి. నెల్లూరు రూరల్ బాధ్యతలు తీసుకునేందుకు ఆదాల విముఖత చూపినప్పటికీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒత్తిడితో బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చినట్లు ఆయన అనుచరుల్లో చర్చ జరుగుతోంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో బలమైన నేతగా ఉన్న కోటన్రెడ్డి శ్రీధర్ రెడ్డి తన నియోజకవర్గాన్ని కంచుకోటగా మార్చుకుని ఎప్పుడు ఎన్నికలొచ్చినా బంపర్ మెజారిటీతో గెలిచేందుకు సిద్ధంగా ఉన్నట్లు నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. అయితే ఆ కంచుకోటను బదులు కొట్టేందుకు తనకు అలవాటు లేని పనులను వైసీపీ అధిష్టానం చేయిస్తోందని సన్నిహితుల వద్ద ఆదాల మొలపెట్టుకున్నట్టు తెలుస్తోంది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరులను వేధించడం, అక్రమ కేసులు పెట్టి జైళ్లలో పెట్టించడం, వ్యాపారాలను దెబ్బతీయడం, శ్రీధర్ రెడ్డి అనుచరులను తన వెంట నడవాలని ఆదాల ఒత్తిడి చేయడంతో పాటు ఆత్మహత్యలు చేసుకునేలా ప్రేరేపించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఓ ప్రక్క పోలీసులు, మరో ప్రక్క వైసీపీ శ్రేణులు వేధింపులకు పాల్పడుతుండటంతో రూరల్ నియోజకవర్గంలో ప్రజలు నివ్వెరపోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో ఆదాలకు మద్దతు తెలిపిన ప్రజలే తాజా పరిణామాల నేపథ్యంలో ఆయన అనుసరిస్తున్న వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నారు. వైసీపీలో చేరాక ఆదాల మారిపోయారని జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.